మనిషి తీసుకోగలగాలి, ఆ ప్రత్యక్ష చిత్రానికి రాగలగాలి. మంచిది, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఒక మూలవాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండడం కోసం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త నుంచి ఆయన బండ గురించి మాట్లాడినటువంటి ఒక అనుభవాన్ని ఒకసారి వద్దాం. మరియు ఈ రాతి మీద పడువాడు, ఈ రాతి మీద పడేవాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో, అది ఎవని మీద పడుద్దో వానిని నలిచేయును. వాడిని ఏం చేస్తా ఉంటది? నలిచేయును. ఆ బండ ఎవరు? క్రీస్తు. క్రీస్తు మీద పడినప్పుడు ప్రతిసారి కూడా ఆయన మన ప్రాణాన్ని ఏం చేస్తాడు అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. ప్రాణం పోగొడతాడు, ప్రాణాన్ని ద్వేషించుకునేలా చేస్తాడు, ప్రాణము మరియు దేహాన్ని గురించి చింతించుకుండా ఉండేలా చేస్తాడు, ప్రాణాన్ని దక్కించుకోవటానికి మనం ఎలాగ ప్రయత్నం చేయాలో చెప్తాడు, ప్రాణాన్ని మరణమొగినట్లుగా తీసుకురావడం నేర్పిస్తాడు, ప్రాణాలకి విశ్రాంతిని కలుగు చేస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ ప్రాణానికి విశ్రాంతి కలుగు చేసే దేవుడు ఎలాంటి విశ్రాంతిని కలిగిస్తాడని విన్నాము. మొదటి యోహాను 5:14-15 వచనాల ప్రకారం ఆయన చిత్తానుసారంగా ఆయనను బట్టి మనము మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది ఆయన మనకి ఇచ్చేస్తాడు. నిజానికి ఆయన చిత్తానుసారంగా ఏది అడిగితే అంటే అన్నీ వచ్చినాయా, ఏమి రాలా, కాకపోయినా అన్నీ వస్తాయేమో అనే ఆశతోనే, వస్తాయి అనేటువంటి నిరీక్షణతోనే ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి ముందుకు వెళ్తూ ఉంటాడు. సరే, ఆయన చిత్తానుసారంగా అడగడం అంటే ఆయన ఏం చేశాడో ఎలా చేశాడో దాన్ని గుర్తించి దాని ప్రకారం మనందరం చేయటం అనే విషయాన్ని నేర్చుకున్నాం. దానిలో యేసు ప్రభులాగా మనం చేయటం అంటే ఇప్పుడు వరకు విన్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పని చేయాలి, దానిలో జీతం ఉండదు, ఘనత ఉండదు, ఫుల్గా అవమానాలు ఉంటాయి. అలా చేయాలి ఆయన చేసినట్టు. రెండవది, అందరినీ ప్రేమించాలి, అట్ ద సేమ్ టైం సొంత కుటుంబ దగ్గర నుంచి అందరి చేత కూడా ఏం చేయాలి, ద్వేషించబడాలి. నెంబర్ 3, అందరికీ ఇచ్చుకోవాలి, ఎవరి నుండి ఏమీ కూడా వెతకూడదు, తిరిగి ఏమీ ఆశించకూడదు. నెంబర్ 4, తెలియని వారిని సైతం కలుసుకోవాలి, ఎవరు ఎలా రియాక్ట్ అయినా ఖచ్చితంగా భరించాలి, అంతేగాని మీ రియాక్షన్స్ ఇవ్వకూడదు. నెంబర్ 5, ఎలాంటి సమయాన్ని తాళుకోవాలి, ఎందుకు నాకే ఎందుకు అనే ప్రశ్న రాకూడదు. నెంబర్ 6, ఎంతటి దారుణమైనా భరించాలి, ఎవరిని కూడా బాధ్యులు చేయకూడదు. ఓకే, నెంబర్ 7, ఎన్ని మాటలు, ఎన్ని తిట్లు, ఎన్ని శాపనాలు ఓర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం అందరిని ఏం చేయాలి, దీవించాలి. నెంబర్ 8, మనస వాచ క్రియ సంతోషంగా చేయాలి, ఏ రకంగా కూడా నష్టం ఎవరికి కూడా కలిగించడానికి అవకాశం ఇవ్వకూడదు. నెంబర్ 9, ఏ విధమైన గుర్తింపు పొందకూడదు, దాన్ని బట్టి అందరికీ నిన్ను బట్టి గుర్తింపు పొందేలాగా చూడాలి. నెంబర్ 10, ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి, ఇంకా వదిలేయాల్సిన ఏంటో తెలుసుకోవాలి, కనుక్కోవాలి. నెంబర్ 11, దేవుని జ్ఞానం వెతకాలి, ప్రజల మధ్య ఎర్రోళ్లాగా కనపడాలి. నెంబర్ 12, దేవుని నడిపింపు తెలుసుకోవాలి, ప్రతి నష్టము బాధ శోధన కూడా ఏం చేయాలి, ఆనందించాలి. నెంబర్ 13, దేవుని అవసరతలు తీర్చుకోవాలి. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఏమంటే ఏమైనా వింటున్నారా? అప్పుడప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం జరుగుతుంది, అసలు ఏం వింటున్నాం? ప్రతి వారం వినేళ్ళిపోతే వినుమట్టు వారుకు ఉంది, కానీ చేయకపోతే కుదరదు అంటాడు. సరే, 14వ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి మీ పక్కలో చెప్పండి, 13 విన్నాం, ఇది 14వదని. వెరీ గుడ్. 14వ అంశాన్ని ఏంటంటే శరీరము మనస్సు నలిగిపోవాలి, అయినా కృప కోల్పోకూడదు. ఏం చెప్పాను? బాడీ అండ్ మైండ్ ఏమైపోవాలి, క్రష్ అయిపోవాలి, అసలు గ్రేస్ కోల్పోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, శరీరము మనస్సు నలిగిపోవాలి, అస్సలు కృప కోల్పోకూడదు. మీ పక్కన అడగండి, ఏమన్నా అర్థమైందని. ఏట అర్థం అవడం, ఇంకి దీనికి ఈ పరీక్షలో మనం పాస్ అవ్వే పరిస్థితి ఏం లేదు, అంతలాగా ఎలా ఉండిపోతాం బాబు అనిపిస్తూ ఉంటుంది. సరే, చూద్దాం. యేసుక్రీస్తు లాగే అన్నాను కదా, ఆయన లాగే మనం అడ్మిట్ చేయకుండా మనం ఇంకో లాగా చేద్దామంటే కుదరదు. సో ఆయన ఏం చేశాడో మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం చేయగలమో లేదో, అసలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తాం లేదో మనం కనుక్కోవచ్చు. ఒకసారి యెషయా గ్రంథం 53:3 చూద్దాం. Isaiah 53:3, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషులను విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను. అతడు ఎలా ఉన్నాడంట? తృణీకరించబడ్డాడు. ఇంకా మనుషుల వలన విసర్జింపబడిన వాడును. మనుషులు పట్టించుకునేంతగా కాకుండా మనుషులు విసర్జించడం అంటే దూరంగా పెట్టడం, దూరంగా చేయటం, దూరంగా ఉంచటం, అలాంటి వాడిగా ఉన్నాడు. ఇంకా వ్యసనాక్రాంతుడు గాను. ఆయన ఎలా ఉన్నాడు మళ్ళీ?
వ్యసనాక్రాంతుడుగా అంటే మనిషిని చూడగానే ప్రజెంట్ గా అనిపించేలాగా లేడంట విపరీతమైనటువంటి వ్యసనాలన్నీ కలిగి ఉంటే ఒక మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడంట ఇంకా వ్యాధిని అనుభవించేవాడు గాను జబ్బుతో బాగా పేలైపోయి వీక్ అయిపోయి మనిషి చూడగానే మన కరబడిపోతుంటది కదా జబ్బులోడ్రా ఇదేంట బాబు ఇన్ని జబ్బులోనే అలా ఉన్నాడంట ఆ మనుషులు చూడనల్లని వాడు గాను అంటే మనుషుని పట్టించుకోవడానికి ఉండగలిగినంతగా ఎక్కడా కూడా ఆయన లేడంట అంతే కాదు అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి అది అతని క్వాలిఫికేషన్స్ యేసుక్రీస్తు ఎలా ఉండాలనుకున్నాడో మనకు తెలియదు గానీ దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడో మనకి ఇక్కడ తెలిసింది యేసు ఇలా ఉండాలి అని దేవుడు కోరుకొని ఆ డిజైన్ లో తయారు చేశాడు ఏమండి ఈ లక్షణాలు కలిగిన మీ గర్భంలో ఎదుగుతున్న పిండం కోసం నేను ప్రార్థన చేస్తే మీరు నన్ను ఏమంటారు చెప్పండి మీ పిల్లలు పుట్టబోయే పిల్లల కోసం గర్భంతో వచ్చిన దగ్గరికి వస్తే నేను రెండు చేతులు గర్భం మీద పెట్టి ప్రభువా యెషయా 53:3 లో ఉన్నట్లు తృణీకరించబడిన రూపం జబ్బులన్నీ నిండిపోయేలాంటి రూపం వ్యసనాలతో నిండిపోయిన ముఖం ఆ శరీరం ఎన్నిక చేయబడకుండా ఉండాలి గుర్తించబడకుండా ఉండాలి అలాంటి నీ చిత్తంలో ఉన్నటువంటి యేసులాంటి బిడ్డను డెలివరీ చేయని అడిగితే ఆ సంతోషానందాల మధ్యలో ప్రార్థన ఎలా ఉందనుకుంటారు మీరు మీకు ఎలాంటి బిడ్డలు కావాలి సొట్ట బొగ్గలో బూరు బొగ్గలో నొక్కగానే స్పాంజ్ అమూల్ బేబీ చూడగానే అయ్యో బాబోయ్ అనేలాంటి బిడ్డలే ఉండాలి కానీ అయ్యో బాబోయ్ అనేలాంటి బిడ్డ ఉండకూడదు కదా ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడంట ఇది ఎవరి కోరిక అద్దం ముందు నిలబడి ఏమైనా చిన్న తేడా వస్తే దాని గురించి నానా తిప్పలు పడిపోయే మన మనసులో పర్వాలేదులే అనుకునే స్వభావం మన మనసుకి వస్తుందా వస్తుందా తెచ్చుకోగలమా అలాంటి ప్రయత్నం మన అంతరంగంలో మనం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయగలమా నేననేది బాహ్య రూపం మీ చేతిలో లేదు కానీ అంతరంగం మీ చేతిలో ఉంది ఔటర్ బాడీని డిజైన్ చేయటం కొరకు ఆయన చెప్పినప్పుడు ఇలాంటి డిజైన్ ఉంటుంది అని అంటే ఇలా డిజైన్ వస్తుంది అని అంటే టిఫా అనే స్కానింగ్ ఉంటుంది 5th month ఎంటర్ అయ్యేటప్పటికి చేయమని చెప్తారు ఈ టిఫా స్కాన్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి బోన్లో ఏమైనా తేడా ఉన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా బ్రెయిన్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల ఉన్నటువంటి అవయవాలు ఏమైనా డిఫర్మేషన్స్ ఉంటే దాన్ని అబార్ట్ చేయడానికి కావాల్సిన క్విక్ డెసిషన్ తీసుకోవటానికి డాక్టర్సే దాన్ని తీసేయటానికి కావాల్సినటువంటి ఒక ప్రొసీజర్ కోసం రికమెండ్ చేస్తారు ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్కి ఒక బలహీనమైనటువంటి బిడ్డ పుడతారు దీనివలన సమాజానికి నష్టం కలుగుద్ది అని ప్రభుత్వమే కొన్ని నిర్ణయాలు తీసుకుని అట్టిఫా స్కాన్ని ప్రమోట్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో శరీరము లోపల ఏ రకంగా ఇంత దారుణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి లేక రూపం కలిగినటువంటి వ్యక్తి బయటకు వస్తాడు అని అంటే మనం ముందే ఏం చేస్తాం కానీ తెలియదు కాబట్టి ఈ ఫేస్ తెలియదు కాబట్టి చచ్చిన టూర్కొని బిడ్డలను కన్న తర్వాత దానికి ఇంకేదో సంతూర్ సబ్బో అదే ఏంటది బేబీ సోపులు విప్రో సోపో ఏదో సోపులో జాన్సన్ జాన్సన్ ఏదో రుద్ది మొత్తానికి దాన్ని తెల్లగా చేయటం ఏదో చేయటం ప్రయత్నం చేస్తాం నలుగు పెట్టి పసుపు పెట్టి ఏదో పిండి పెట్టి దేవుని వాక్యంలో ఆయన మనుషుల దగ్గర ఏమాత్రం ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు అనంట ఇప్పుడు యేసు ఇలా ఎదుగుతూ ఉండేటప్పుడు అతని ఎదుగుదల గురించి ఆలోచిస్తే అంటే మీరు అన్నట్లు ఎవరింట్లో పుట్టాలో ఎక్కడ పుట్టాలన్నది ఎవరు డిసైడ్ చేయలేరు కాబట్టి డెసిషన్ దేవుంది కాబట్టి దేవుని డెసిషన్ని మనం యాక్సెప్ట్ చేయటానికి మనకి ఊహ వచ్చిన తర్వాత మనకి కష్టం కలుగుద్ది ఏంటి నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావు దేవా ఆ ఇంట్లో నన్ను ఎందుకు పుట్టించావు ఆయన ఆఖరదానిగా ఎందుకు పుట్టించావు ఆయన ఫస్టోడ్గా నాకెందుకు పుట్టించావు అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టించావు అసలు ఈ ముద్దోడుగా బుర్ర లేకుండా నన్ను ఎందుకు తయారు చేసావు ఏదో ఒక రకంగా మనిషి తన క్రియలన్నిటిని బట్టి తన ముందు జరుగుతున్న పరిస్థితులను బట్టి వాస్తవాలను బట్టి నిందించుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి సునుగుతం ములుగుతం చేస్తూ ఉంటాం యేసు అలాంటి ప్రార్థన ఎక్కడైనా చేసినట్టు మీరు చూసారా లేదు సో ఓకే ఇప్పుడు నేను అతన్ని గురించినటువంటి విషయాలలో మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం కనుక వస్తే Matthew 1 మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాలు రాసి ఉంటాయి ఇక్కడ మీరు 18వ వచనం చూడండి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆగండి అతని ముందు 17వ వచనంలో 14 తరాలు క్రీస్తు వరకు 14 తరాలు రాశాడు అంటే చాలామంది జీనియాలజీని రికార్డ్ చేసినానికి బైబిల్లో ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు
యూదులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ జీనియాలజీ అనేది ఏ వంశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు అనేది ఖచ్చితంగా వంశవృక్షం ప్రతి ఒక్కరికి రాయబడి ఉంటుంది. రాయబడినటువంటి వంశవృక్షంలో మనమైతే మర్చిపోయాం కాబట్టి వెనక్కి మునుకు వెళ్ళలేకపోవడం. మరి ప్రాచీన చరిత్రలు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి చరిత్రక ఆధారాలు కలిగిన లిపి తయారైనప్పటి నుంచి ఇంతకాలం అని చెప్పుకుంటున్నటువంటి మనలో మనకంటే ముందుగానే చాలా టెక్నాలజీ విషయంలో కానీ దేవుని యొక్క జ్ఞానం విషయంలో కానీ సంపూర్ణులయ్యున్నటువంటి యూదులు ముందుగానే ఆ జీనియాలజీకి సంబంధించిన వంశక్రమం అంతటిని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండేటప్పుడు ఆదక అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము ఇస్సాకును కరణు, ఇస్సాకు యాకోబుని కరణు, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కరణు, యూదా తామారునందు పెరసును కరణు. ఎవరియందు? బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళు ఎవరైనా పాత నిబంధన కాలంలోకి వెళ్ళి తామారు చరిత్ర కనుక చూస్తే ఆ పద్ధతి అక్రమమైనటువంటి పద్ధతిలో యూదాతో ఆ మామగారితో ఆమె చేసినటువంటి ఒక పని ప్రజలు ఒప్పుకోదగిన పనిగా ఉండదు. కానీ యూదు అంటాడు ఆమె నాకన్నా నీతిమంతురాలు అంటాడు. ఆ పదం చాలా గొప్ప పదం. అంటే ఆమె తప్పు చేసిన దానిని అతని మాట తప్పిదాన్ని బట్టి అతడు తన కుమారుల్లో ఒకడు ఎదిగిన తర్వాత నీకు ఇస్తానని చెప్తే అది మాట తప్పితే దానిని నెరవేర్చుకోవటానికి ఆమె అతనితో ఒక పని చేసింది అన్న విషయం చూస్తాం. ఓకే, ఇది ధర్మశాస్త్రం కాబట్టి లేక దేవుని కుటుంబం కాబట్టి దాని గురించి మనం మంచిగా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రజలు బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి, దీన్ని సంతోషంగా తీసుకోగలరా? ఆమె చేసిన పని, ఆ కోడలు మామతో చేసినటువంటి ఆ పనిని సంతోషంగా మాట్లాడగలమా? అది చాలా భయంకరమైనటువంటి తప్పు కదా. అది అప్పటికున్నటువంటి వావివరసల సంబంధాలు దేవుడు నిర్ణయించిన తర్వాత జరిగినటువంటి అక్రమం కదా. ఆ అక్రమంగా వచ్చిన దానిలో వంశావళిలో ఆ అక్రమమైనటువంటి వ్యక్తి నా ముందున్నాడు అని అంటే మనిషి ఆనందిస్తాడా? మీ కుటుంబాలలో ఎవరికో అనే దానికిను ఆ అక్రమమైన దానిలో నుంచి నీ వంశావళి వచ్చింది అని చెప్తే హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? కష్టం. రెండు, ఆ కిందనకు వచ్చేటప్పటికి ఐదో వచనంలో సల్మాను రాహాబు నందు బోయేజును కనెను. రాహాబు, రాహాబు ఎవరు? మనందరికీ తెలిసినంత వరకు ఆ దేశంలో ఆ పట్టణంలో అధికారము కలిగిన ధృవీకరించబడిన వేశ్య. అంటే మళ్ళీ మామూలుగా దొంగతనంగా వెళ్ళి శరీరాన్ని అమ్ముకోవడం కాదు, ధృవీకరించబడిన వేశ్య, స్టాంప్డ్ ఈ లైసెన్స్డ్ అని చెప్పాలి. అలాంటి లైసెన్స్డ్ వృత్తిలో ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ దేశమంతటిలో ఎవరితోనైనా తనకు వావి వరసలతో సంబంధం లేకుండా, అక్రమ సక్రమ సంబంధాలతో లేకుండా తన శరీరంతో చేసేటువంటి ఒక బలహీనురాలితో ఆ వంశములో నువ్వు పుట్టావు అని చెప్తే మనుషులు యాక్సెప్ట్ చేస్తారా? మనం ఒప్పుకుంటామా? మనకి తెలియకపోయినప్పుడు ఎవడి వల్ల ఏదో జరిగి మనం ఈరోజు పుట్టేస్తే, ఈరోజు మన గురించి మాట్లాడి వెనక్కి వెళ్ళి మన చరిత్ర తవ్వితే, మన వంశవృక్షాన్ని చవితే అలాంటి బలహీనమైన పరిస్థితులు మీ ముందున్నాయి అని అంటే దాన్ని ఈరోజు మనం జీర్ణించుకోగలమా? నెంబర్ 3, ఆ కిందకు వచ్చేటప్పటికి రూతునందు. రూతు ఎవరు? భర్త చనిపోయిన తర్వాత వేరొక దేశానికి అత్తగారిని అంటు పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో వేరొక దేశపు రాజు ఆమెను చేర్చుకున్నాడు. ఎవరు? బోయజు. బోయజుతో తన అంటే సెకండ్ మ్యారేజ్లో, ఫస్ట్ మ్యారేజ్లో పిల్లలు లేకపోతే సెకండ్ మ్యారేజ్ ద్వారా పిల్లలకు వెళ్ళి ఆ కుటుంబంలోనికి వచ్చినటువంటి ఆ వంశావళిలో నువ్వు వచ్చావురా అని చెప్తే ఆ మాట మనం ఎంతమంది ఆనందంగా తీసుకోగలుగుతాం? నెంబర్ 4, బెత్షెబా. యేసుక్రీస్తు వంశవాళ్ళు అక్కడ బెత్షెబా అని ఉంది. ఏంటి బెత్షెబాతో ఉన్న సొలొమోను రెహబామును కనెను. అదే ఊరియాగా 6 వచనం, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా భార్య ఎవరు? బెత్షెబా. బెత్షెబాకు సొలొమోనుకి దావీదుకి సంబంధం ఏంటి? ఊరియా భార్య కదా. కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఎవడు చావాలనుకుంటున్నాడో ఆ రాజు అతనికే మరణశాసనం రాసిచ్చి నువ్వు వెళ్ళి సైన్యాధ్యక్షుడికి ఇచ్చుకో అని చెప్పాడు. ఆ సైన్యాధ్యక్షుడు అతను చూడగానే ఇతన్ని ముందు వరుసలో పెట్టి ఇతను చచ్చిపోయేలాగా చెయ్యి అని చెప్పి దావీదు రాస్తే దాన్ని పట్టుకుని అమాయకంగా వెళ్ళిపోయి చేతిలో ఇచ్చాడు, చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆమె భార్య ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏమవుతుంది? రాజుకి సంతానంగా మారిపోయింది, భార్యగా మారిపోయింది. నిజానికి ఇది అఫీషియలైజేషన్ కాదు, అన్అఫీషియలైజేషన్. రాజు తన భార్యతో ఉండగా, తన భార్యలతో ఉండగా
కొంతమందిని వారు ఉంచుకొనవచ్చు. ఉపపత్నులు అంటారు వాళ్ళని. ఉపపత్నులు మాత్రమే కాక ఇలాంటి వారి ఎవరితోనైనా రాజుకు అధికారం ఉంది. అలాంటి వంశంలో నువ్వు పుట్టావురా అని చెప్తే ఎంతమంది సంతోషంగా తీసుకుంటారు? ఏమండి, ఇది మాసిపోయిన తరం అనుకోండి, పెద్ద విషయం ఏం కాదు. ఏది తామారు సంగతి మర్చిపోయింది, చాలా కాలం అయిపోయింది. 14 తరాల్లో నా 2-3 తరాలు అయిపోయినాయి. అక్కడ రాహబు దగ్గరికి వచ్చినట్టుకు మరొక 3 తరాలు 7 తరాలు అయిపోయినాయి. ఆ తర్వాత రూతు దగ్గరికి వచ్చినట్టుకు మరొక 3 అయిపోయినాయి. మొత్తం 8-9 వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెచ్చబా దగ్గరికి వచ్చింది, 11 అయిపోయింది. ఈ కిందకు వచ్చేటప్పటికి కన్యక అయిన మరియా, 5 స్త్రీలు ఉన్నారు యేసుక్రీస్తు వంశవళిలో. ఈ 5 స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు కన్యకైన మీ అమ్మ ఎవరికి కనదో తెలియదురా అని ఊహ తెలిసిన తర్వాత పిల్లవాడు మాటలు వింటే ఆ వంశావళిని మనం యాక్సెప్ట్ చేయగలమా? యేసుక్రీస్తు గురించి లోకం మాట్లాడే మాటలకి క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాల్సిన సంఘటనలోకి వస్తే అప్పుడు ఈ వాస్తవం నేను చెప్తున్న విషయం మీ హృదయంలోకి చేరుతుంది. అంతేగాని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అనుకోక్కర్లా. ఈ మరియ గురించి మాట్లాడేటప్పుడు విచిత్రం ఏంటంటే, యేసు ప్రభువుని కనటానికి, లోకరక్షకుడిని కనటానికి, ఆయన అనుకుంటున్నటువంటి పనిని చేయటానికి, ఆయన అంటే దేవుడు అనుకుంటున్న పని చేయటానికి యేసుక్రీస్తుకి సత్రంలో ఏం లేదంట, స్థలం లేదంట. అంటే స్థలము లేని ప్రదేశంలో నిన్ను డెలివరీ చేయటానికి నీకు గతి లేక నిన్ను నేను పశువుల పాకలో కన్నాను రా అని అమ్మన్న, ఏం జాతకం రా నీది, ఎక్కడికి వెళ్ళినా సత్రంలో స్థలం లేదు, బయటకు పొమ్మని తోసేశారా జనాభా లెక్కలకి వెళ్ళినప్పుడు అని ఇంట్లో నాన్నన్న, ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బాబోయ్ అలాంటి కష్టం పగడుకోవడం రాదు, పశువులు పెంట దగ్గర పేడ దగ్గర పశువులు ఉండే ప్రదేశంలోకి వాళ్ళ అమ్మాడిని తీసుకెళ్ళి కనదరా అని చెప్పుకోవటానికి ఒక అవమానకరమైనటువంటి అనుభవం కదా అది. అయినప్పటికీ అలాంటి వంశంలో పుట్టినటువంటి యేసు ఎక్కడైనా సరే మీరు అనుకుంటున్నట్లుగా ఏ పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా దేవునితో మాట్లాడినట్టు కానీ బాధపడినట్లు కానీ ఎవరి దగ్గరైనా ఉందా, ఎవరి దగ్గరైనా ఉందా, ఎక్కడైనా మనం నోట్ చేసామా? లేదు. సరే, దీని గురించి మీరు ఆలోచించేటప్పుడు యేసు ప్రభు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. లూకా సువార్త 2:41 చూడండి, 241 లూకా సువార్త 2:41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అంటే యెరూషలేముకి ఎప్పుడు ఎప్పుడు వెళ్తుంటారు వాళ్ళు? ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఎవరు వెళ్తున్నారు? మనలాగా విమానంలో వెళ్ళిపోవడానికి అవ్వదు, మనలాగా ఓడలోకి వెళ్ళి క్రూజ్లో దిగిపోవడానికి కుదరదు, మనలాగా ట్రైన్లోనూ ఫస్ట్ బస్సులోని కారులోని పెట్టేసుకుని వెళ్ళిపోవడానికి కుదరదు. ఖచ్చితంగా వెళ్తే జనమందరూ కలిసి వెళ్ళాలి, చుట్టుపక్కల వాళ్ళందరినీ కలిసి వెళ్ళాలి. యెరూషలేము ఎక్కడ ఉన్నారో, వీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి యెరూషలేముకి రావాలంటే వచ్చి మామూలుగా ఎలా వెళ్ళారో తెలుసా? జనమందరూ కలుసుకునేటప్పుడు అమ్మా నువ్వెవరు, ఎవరి తాలూకా, ఎవరు పిల్లవి అని అంటే మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పాలి? స్టార్టింగ్ నుంచి చెప్పుకు రావాలి. అప్పుడు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆ యూదా దేశంలోనికి లేక ఆ బెత్లెహేం ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు మొత్తం అందరు తాలూకా మనుషులు కనపడతారా కనపడరా? అప్పుడు యేసుని చూసి వాళ్ళు ఏమంటారు చెప్పండి? నేను మొన్న ఒక విలేజ్కి వెళ్ళాను, ఒక పిల్లవాడిని పిలిచి ప్రార్థన చేద్దామని చెప్పి వాడిని చూడంగానే నాకు ఎందుకో సమ్ ఆడ్ మ్యాన్ అవుట్, ఆ వీధిలో ఆ మనుషులతో ఉండాల్సిన వాడు కాదు, వాడు ప్రత్యేకం కనబడ్డాడు. వాడిని పిలిచాను, పిలిచి ఇలారా నాన్న అని చెప్పి సెకండ్ ఇస్తూ ఉంటే ఒక ఆవిడ సీరియస్గా వచ్చి, బాబు ఈ అబ్బాయి ఆడబ్బాయి కాదంది. ఎవరు అబ్బాయి అన్న? ఎక్కడో దొరికితే తెచ్చుకొచ్చారు అని సార్. నువ్వు వెళ్ళాను, నేను ఆ పిల్లవాడిని పట్టుకుని ఆడితో కూర్చుని మాట్లాడుతుంటే ఇంకొక ఆయన వచ్చాడు సీరియస్గా, ఏమండి ఈ అబ్బాయి మీకు తెలుసా అన్నాడు. తెలీదు నాకే, ఈ ఊరు కొత్త ఈడిది నాకు తెలుస్తాడు అన్నాను. అంటే సార్ ఈ అబ్బాయి వాడు పెంచుకుంటున్న అబ్బాయి అన్నారు. అడగనోడల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడండి, నేనేం కనుక్కోవాలి, నాకేం కుతూహలం లేదు. కానీ ఆ పిల్లడు అక్కడోడు కాదు. ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు, ప్రభు గురించి అనదలే, యేసు అనే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వయసులో ప్రతి సంవత్సరం తీసుకెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పిల్లడిని చూడగానే ఏమంటారు చెప్పండి? వాళ్ళమ్మ ఆల్రెడీ ఎలా కంది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పాకుతుంటుంది? కొన్ని సందర్భాల్లో పిల్లల్ని మీరు ఎక్కడైనా ఫంక్షన్కి తీసుకెళ్తే ఎదుగుతూ ఉన్న వయసులో సుమారు 11-14 మధ్యలో మీరు పిల్లల్ని ఏ ఫంక్షన్కి తీసుకెళ్ళినా ఫస్ట్ ఒక మాట వస్తుంది, నెక్స్ట్ ఆల్ ఫంక్షన్కి రాడు. ఎందుకు రాడు చెప్తాను, పిల్లడు ఆడపిల్లైనా మా పిల్లడు, హై బాబాయ్ మీ అబ్బాయే ఎంత ఎదిగిపోయాడు అంటారు. ఆ క్వశ్చన్ వాళ్ళకి ఎలాగుంటుందంటే, అంటే నేను పెరగడంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, నేను హైట్ ఎదగడం, బరువు పెరగడం, జుట్టు పెంచుకోవడం లేకపోతే ఇలాంటివి వాళ్ళకి ఏమైనా కష్టమా, వాళ్ళు ఏమైనా నాకు పెడుతున్నారా, వాళ్ళు ఏమైనా మా అమ్మ నాన్న కదా పెంచుతున్నారు. రెండోది,
అక్కడికి వెళ్ళంగానే హే మీ అబ్బాయా పెద్దోడైపోయాడే ఏం చదువుతున్నావు ఇది ఒక పీకుండు నొప్పి వదులుకోలేము ఉండలేము ఏం చదివితే ఆళ్ళకెందుకు నేను చదవకపోతే ఆళ్ళకెందుకు వాళ్ళ ఫంక్షన్కి వస్తే దాన్ని అడగాల ఏదైనా ఇలాంటి పాస్టర్ నారాయణటోడి దగ్గరికి వచ్చారనుకోండి ఇలాగే ప్రార్థన అది అని చెప్పి ఎదిగిన పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి వెరీ గుడ్ ప్రార్థన చేసుకుంటున్నావా బాప్తిని తీసుకున్నావా అభిషేకం పొందుకున్నావా వాకింగ్ చదువుతున్నావా చర్చికి వెళ్తున్నావా సువార్త చేయడం వచ్చా నీకు మార్మన్స్ ఉందా ఇది ఒక మెంటల్ ప్రశ్న వీడు బాక్యం మీద చెప్పుకోక మమ్మల్ని కూర్చుని వెళ్ళనివ్వక ఎందుకు ఈ ప్రశ్నలను అడుగుతారు ఇంకా నేను రోను ఇప్పుడు యేసు ప్రభు గురించి ఎలాంటి పరిచయాలు ఉంటాయి చెప్పండి మనలో అన్నమాట ఇంత ఇంట్రడక్షన్ మీరు యేసు యొక్క వ్యక్తిగతం తెలుసుకున్న తర్వాత అతని గురించి అతను ఇందాక మనం చెప్పినప్పుడు ఎలా ఉన్నాడంట తృణీకరించబడ్డాడుగా ఉన్నాడంట పట్టించుకునేంతగా ఏమీ లేదంట అన్నం కూడా లేదంట జబ్బులన్నీ నిండిపోయినట్టున్నాడంట ఊరి మీద వ్యసనాలన్నీ ఆయనలో ఉన్నట్టున్నాడంట ఆయన ఎవడూ పట్టించుకునేంతగా లేడంట నిజం చెప్పనా ఎవడూ పట్టించుకోలేనంతగా ఉన్నవాడిని మనం పట్టించుకుంటాం పట్టించుకోము మానవులందరూ బాగా అందంగా ఉన్నా వెళ్ళి సొట్టపొక్కలు నొక్కుతాము ఏమీ లేకపోయినా భయ ఇంత గలీజుకున్నాడు ఎవడ అనైనా చూస్తాం కదా ఈయనకి రెండు రకాల పరిస్థితులు ఒకటి ఆయన ఆపేక్షించగలిగినంత కొంచెం సౌండ్ పెట్టు ఆపేక్షించగలిగినంతగా అయితే ఏమి లేదు కానీ ఆయన్ని చూచి బాధపడేంతగా దగ్గరికి వెళ్ళగలిగేంతగా ఏమీ లేకపోయేటప్పుడు సహజంగా యేసు ప్రభు పుట్టిన తరువాత ఆయన తరువాత ఆయనకి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు సో వాళ్ళందరినీ పలకరించడానికి మనుషులు పరిగెత్తుకొచ్చినంతగా యేసుప్రభు దగ్గరికి వస్తారా అందుకు అతను తృణీకరించబడు ఆయనో ఆయనని చెప్తుంది హి వాజ్ రిజెక్టెడ్ రైట్ ఫైన్ యోహాను సువార్త 8:41 జాన్ 8:41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు చేయుచున్నారని వారితో చెప్పాను మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు అన్నాడు మాట అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము ఎంత పెద్ద డైలాగ్ కొట్టేశారండి ఇది నేను ఇప్పటి వరకు చెప్పినటువంటిదంతా కూడా కొంచెం ఎదుగుతూ 30 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఆయన వింటున్నటువంటి మాట 30 ఏళ్ళకి ఊహ తెలిసిపోద్ది ఆలోచన తెలిసిపోద్ది గ్రహింపు వచ్చేస్తుంది ఏంటో తెలుసు ఎందుకో తెలుసు ఎలాగో తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఒక డైలాగ్ మేము మీలాగా కాదురా ఎవడితో ఎక్కడ ఏమైతే నువ్వు ఎలా వచ్చావు నీకు తెలుసురా అన్న పదం యేసుప్రభు గురించి మాట్లాడేశారు ఇంత పరిస్థితుల్లో ఆయన వింటున్నప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి అలాంటి యాగనీతో పెరుగుతుండేటప్పుడు ఇక్కడ నుంచి నా పదం జాగ్రత్తగా వినండి ఆయన అంత యాగనీతో వేదనతో పెరుగుతుండేటప్పుడు వినకూడని మాటలు రెగ్యులర్గా వింటూ ఉంటే చెయ్యకూడని పనులకు అతన్ని బాధ్యుడు చేస్తూ ఉంటే పట్టించుకోవాల్సిన వాళ్ళు కూడా సొంతోళ్ళు కూడా అతన్ని దూరం పెడతా ఉంటే ఇతని ముఖాన్ని చూసి కానీ ఇతని పద్ధతి చూసి కానీ ఎవరు దగ్గరికి చేర్చకుండా ఉంటే పిల్లలు ఆశతో ఆనందంగా ఆసక్తిగా పెరుగుతారా వాడి లోపల ఇంకేదైనా మనసుతో పెరుగుతారా ఆబ్వియస్లీ ఏదేను తోటలో ఫుల్గా అనుభవిస్తున్నటువంటి ఆదాము అవ్వల్ని బయటకు తోసేసి అక్కడ అగ్నికడ్గ జ్వాలను పెట్టేసిన తర్వాత ఫస్ట్ పుట్టినోడు రెండోడిని ఏం చేశాడు చంపేశాడు ఎందుకు మేము ఉండాల్సినటువంటి సంతోషకరమైనటువంటి ప్రదేశంలో దేవుడు మమ్మల్ని ఉంచనివ్వక బయటికి పంపించేసి గేట్లు వేస్తాడా అక్కడ దేవదూతలు ఖడ్గజ్వాలను పెడతాడా మమ్మల్ని నమ్మడా అని ఏ వేదనతో అయితే బిడ్డను కంటందో ఎవరు అవ్వమ్మ ఆ పిల్లోడికి ఏమొచ్చింది బయటకు వచ్చేటోడికి అసూయద్వేషాలు వచ్చాయి ఆ తరువాత పరిస్థితుల్లో లోకం పెరుగుతుంటే దాన్ని తట్టుకోలేకపోయాడు అతని తమ్ముడు కూడా సహించలేకపోయాడు అతని అర్పణ దేవుడు అంగీకరిస్తుంటే మేమిద్దరం ఒక రక్తంలో ఒక కడుపులో నుంచి వచ్చామని ఆలోచన లేదు ఏంటి అంటే అతని వేదనలో పిల్ల తల్లికి అంది ఆ వేదనతో ఆ కుర్రోడు రెండోవాడిని ఏం చేశాడు హంతకుడిగా చేసుకున్నాడు చంపేసుకున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తి సమాధానంగా పెరుగుతున్నాడా యేసుప్రభేమేనా అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతనికి ఆశాజనకంగా ఏమైనా ఉన్నాయా ఆహ్లాదకరంగా ఏమైనా ఉన్నాయా తృప్తికరంగా ఏమైనా ఉన్నాయా పోనీ ఏమైనా సంతోషం కలిగించేలాగా ఉన్నాయా అలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురుగా ఉంటే ఒక మనిషి ఎదిగేటప్పుడు ఎలా ఉంటాడో చెప్పండి సైంటిస్టులు లేక ఈ సోషల్ రిఫార్మర్స్ ఈ మానసిక శాస్త్ర నిపుణులు ఖైదీల మీద ప్రయోగాలు చేసి ఖైదీల యొక్క మనస్తత్వాన్ని స్టడీ చేసేటువంటి వ్యక్తులు కొంతమంది నేను కలిశాను వాళ్ళు ఈ మాటలు చెప్పారు వాళ్ళు ఏంటంటే బోటప్లోనే వాళ్ళ పుట్టుకలోనే వాళ్ళ ఎదుగుదలలోనే కొన్ని రకాల పరిస్థితులు వారి మానసికంగా వారి మనస్సులో కేంద్రీకంగా పడడం వల్ల వాళ్ళు ఎదిగే కొద్దీ నేర ప్రవృత్తితో పెరుగుతారు హింసా ప్రవృత్తితో పెరుగుతారు వ్యభిచార ప్రవృత్తితో పెరుగుతారు దొంగలుగా పెరుగుతారు దోషులుగా మారుతారు వారు సమాజాన్ని పట్టించుకోరు ఎవరిని లక్ష్య పెట్టరు దేనికి భయపడరు శిక్ష వాళ్ళని ఏం చేయలేదు మరణము వాళ్ళు చాలా ఈజీగా ఎదుర్కొంటారు అని చెప్పారు
అంటే ఎదుగుదలలో వచ్చేటువంటి మార్పులు మానసికంగా శారీరకంగా కొన్ని తప్పులు చేయడానికి ఏం చేయబడతాయి ప్రేరేపించబడతాయి. ఇప్పుడు యేసు అలా పెరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన పరిగిన పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఎదిగిన ఊరు పేరు చెప్తే ఎవడో కూడా సంతోషంగా తీసుకోడండి. ఆ ఊరు పేరు ఏంటో తెలుసా? నజరేతులో మంచిదేమైనా ఉందా? దానిలో ఏమైనా మంచిది వస్తుందా? అది జనాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తప్పుడు పోయి తప్పుడు పనులు చేసి వెళ్ళి ఆశ్రయం ఉండడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రిఫ్యూజ్ సెంటర్, అంటే ఆశ్రయపురం. అక్కడ ఎవరున్నారో ఎందుకు అనరు, ఏం చేస్తున్నారో ఏం పట్టించుకోరు. అందరూ కూడా దొంగలు, దోపిడీ వాళ్ళు, తప్పుడుగాళ్ళు, తప్పించుకునే వాళ్ళు, దాక్కుని ఏదైనా చేస్తే ఎవరికి గుర్తించబడకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన ప్రదేశం. అందుకని అలాంటి దానిలో మంచిది ఏమైనా వస్తుందా అన్నది సామెత. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు బయటకు వచ్చాడు. తినపరి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో ఎవరైనా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా యేసుప్రభు గురించి ఒక ఇద్దరు పేర్లు చెప్పండి, మంచి స్నేహితులని. లేరు కదా. ఆయన గురించి బతుకున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్తాను, ఎందుకు లేరు కూడా చెప్పేస్తాను. ఎందుకు లేరు అని అంటే రామాలో ఏం కలిగింది, అంగలార్పు వచ్చింది. అంటే ఏం చేశారు, ఈయన పుట్టేటప్పటికి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు, చంపేశాడు. అంటే ఇప్పుడు ఈయనతో సమకాలికలు ఎవరైనా దొరుకుతారా? అందరినీ నరికేశారు. ఇప్పుడు ఆయన పెరుగుతూ ఉంటే ఈడి వల్ల అని తెలియకపోయినా ఎవడో ఒకడున్నాడు వాడి వల్ల అందరూ చచ్చిపోయారనేటువంటి వార్త లోకల్లో ప్రబలుతూ ఉంటుంది కదా, ఒక వ్యక్తి వల్లనే. ఇప్పుడు ఆ యేసు, ఇతనికి మంచిగా స్నేహం చేయడానికి మంచి స్నేహితులు లేరు, మంచి కుటుంబం లేదు, మంచి సన్నిహితులు లేరు, మంచి ఇరుగు పొరుగు లేదు. ఎందుకంటే కాలనీ అలాంటిది, ఆ కాలనీలో అలా పెరిగాడు. అంతకీ తోడు ఈయన చేసే పని ఏంటి, అందరికీ వెళ్ళి మెచ్చుకునే పని, కార్పెంటర్ పని. కార్పెంటర్ పనికి, చేపలోడి పనికి ఎవరు గుర్తుపడతారండి? ఎవరు గుర్తుపడరు. యేసుప్రభు ఎంచుకున్నటువంటి శిష్యులలో ఒక ఇద్దరు ఫేమ్ ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ డిఫేమ్డే, ఎవరికి అంత గొప్ప విషయం ఏమీ కాదు. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన ఎదుగుతూ ఏ గుర్తింపు లేకుండా నడిచాడు. ఇంకో మాట చెప్పాలా, ఆయన అన్నాడు మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు అంటే ఏం లేదని అర్థం, సొంత ఇల్లు లేదు. ఇల్లు లేదు కాదు, ఇల్లు ఉంది. ఏం లేదు, సొంత ఇల్లు లేదు. ఎక్కడికి వచ్చి చూడండి అన్నాడు, బాబు మీరు వస్తే మనిషి కుమారుడు పడుకోవడానికి స్థలం లేదు అన్నాడు. అంటే ఓన్ హౌస్ ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం కూడా కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన గుడారాలు వేరైనా భూమి మీద బతుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితి. ఏమంటే పోనీ ఈయన ఏమన్నా ధనవంతుడా అండి, ఈయన దగ్గర సంచి ఉందని చెప్పాడు కదా, యోధా దగ్గర పెట్టాడు కదా సంచి. అంటే ఏంటి అర్థం, ఇతరుల దయ మీద, ఇతరుల ప్రేమ మీద, ఇతరులు ఇచ్చేటువంటి సహాయం, చారిటీ మీద యేసుక్రీస్తు వారు బతుకుతున్నట్లుగా 3.5 సంవత్సరాల పరిచయంలో మనకు కనపడుతుంది. ఈయనకు విస్తారమైనటువంటి మనీ ఉన్నాడు కాదు, బ్యాలెన్స్లు ఉన్నాడు కాదు, ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఇంతకీ ఈయన విషయంలో ప్రయాణమంతా ప్రయాణం చేయడానికి మెర్సిడెస్ బెంజ్ లేదు, ఓన్ గుర్రం లేదు. యేసుప్రభు కాలంలో చూస్తే, నేను మేము కారులో మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పాను, పూర్వపు దినాల్లో ప్రతి ఇంట్లో కూడా ధనవంతులైనటువంటి ప్రతి ఇంటికి మాత్రమే కారు ఉండేది, పేదవారందరికీ కూడా గుర్రాలు ఉండేవి. ఈరోజు విచిత్రం ఏంటో తెలుసా, ప్రతి పేదోడింట్లో కారు ఉంది, ధనవంతులలో మాత్రమే గుర్రాలు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే రిచ్ పీపులే ఎఫోర్డ్ చేయగలరు హార్స్ని, లేకపోతే లేదు ఇప్పుడు పరిస్థితి. అలాంటి పరిస్థితి అప్పట్లో రివర్స్. అలాంటిది యేసుప్రభుకి సొంత గుర్రం ఉందా? ఆఖరి గాడిదని కూడా ఏం చేశాడు, ఒక ఆడింటి దగ్గర ఉంటుంది ఇప్పుకు రండి ఇక్కుతాను అన్నాడు. అసలు ఏదీ లేదు, అసలు ఏమీ లేని, ఏ గుర్తింపు లేని, ఏ పరిస్థితులు లేని, ఇలాంటి పరిస్థితుల్లో నడుచుకుంటున్నటువంటి 30 ఏళ్ల వ్యక్తిని, ఓకే 30 ఏళ్ల వ్యక్తిని ఇప్పుడు నేను చెప్పే విషయాలకి రండి. యోహాను సువార్త 5:13, యోహాను సువార్త 5:13. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. ఎందుకు గుంపు కూడారు ఆయన కోసం? ఈయన ఏమన్నా మిరకలు చేస్తాడనా? చేశాడనే. ఆయన స్వస్థపరిచాడు అక్కడ. ఇప్పుడు అందరూ గుంపు కూడారు. ఏమండి గుంపు కూడేటప్పుడు, ఇది ఈరోజు మీరు వార్తలు విశాఖపట్నంలోనే ఉన్నారు కాబట్టి ఈరోజు వార్తలన్నింటిలోనూ ప్రధానమైన వార్త ఏంటి, పవన్ కళ్యాణ్. నిన్నటి వార్త ఏంటి, రోజా మీద హెల్మెట్ దాడి. హెల్మెటా రాయా, నేనంతా మేము బిజీగా ఉన్నాను న్యూస్ చూడాల, రాయా రాయ ఎవరికో తెలిసింది కదా అది, రోజా గారి మీద లేకపోతే మంత్రుల మీద దాడి. ఇంకేదన్నా చెప్పాలంటే గర్జన, విశాఖ గర్జన. ఈ హెడ్లైట్స్ ఫ్రేమ్స్ మీరు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుంపుగూడి ఒకరిని పట్టుకుందామని అంటే ఫెమిలియర్ని పట్టుకుంటారా, ఫెమిలియారిటీ లేనని పట్టుకుంటారా? ఇప్పుడు నేను చెప్పినాడు ఫెమిలియర్ పర్సనా? ఏ ఫెమిలియారిటీ లేని వ్యక్తి. ఈయన కోసం గుంపు గూడేశారంట. 7:30 ఎందుకు ప్రయత్నం చేశారు పట్టుకోవడానికి?
ఈయనేమన్నా మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా ఎవరిని పట్టుకుంటాం జనరల్ గా చెప్పండి రాయిశ్రోని పట్టుకుంటారు కానీ రాయి తగిలిని పట్టుకుంటారా తప్పు ఎవరు చేశారో వాళ్ళు పట్టుకుంటారు ఇదే అదే జరుగుతుంది యేసు ప్రభు చేసినటువంటి పని మంచి పని అక్కడ స్వస్థత పరిచాడు స్వస్థత పరిచిన దాని బట్టి గుడ్డోడు బాగుపడ్డాడు అమ్మయ్య ఎవరో ఒకటి చేశాడులే అనుకోవటానికి లేదు ఆయన్ని పట్టుకోవడానికి గుంపు కూడారు ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు 8:6 ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించు ఏమండి ఈయన మరి పెద్ద పోటీలకు వెళ్ళిపోయినోడు ఇది మరి అందరికంటే ఎవరి మీద నాయ్ నువ్వు తగ్గు నేను ఎక్కాలి అన్నాడా ఎప్పుడు బయటపడ్డు ఎక్కడా ముందుకెళ్ళడు ఎవరి దగ్గర గుర్తించబడ్డు ఏ పరిస్థితుల్లోనూ సంతోషాన్ని ఎదుర్కోడు అలాంటి వ్యక్తి మీద అందరూ కూడా ఏం చేశారంట నేరం మోపాలని ఆయన శోధించాలనుకుంటున్నారండి ఏం శోధిస్తారండి అలాంటి శోధించితే ఏం జరుగుద్ది ఎందుకు శోధించాలని మనుషులు అనుకుంటున్నారు బట్ ఏదో శోధిస్తున్నారు రైట్ ఇంకా 20వ వచనం ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడనో ఆయనను పట్టుకొనలేదు అంటే ఏం జరిగి ఉంటది ఆయన బోధిస్తుంటే పట్టేసుకుంటారంట ప్రసంగాలు చేస్తే మీటింగ్ ఆపడం చూసాం గానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఏమి జరుగుతుంది అనంటే పోనే ఈయన ప్రసంగం ఏమైనా హేరోదు మీద విప్లవం ఎలా తేవాలి రోమన్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు ఎలా చేయాలి ఇలాంటి ప్రసంగాలు ఏమైనా చేశాడు ఎప్పుడైనా మనుషుల గురించి మాట్లాడాడు దేవుని గురించి చెప్పాడు మనుషుల బలహీనతల గురించి మాట్లాడాడు మానవత్వం గురించి మాట్లాడాడు సమాధాన పరిచర్య చెప్పాడు దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాడు మనిషి నీతి కొరకు ఎలా బ్రతకాలో చూపిస్తున్నాడు ఇంత మాదిరికరమైన బోధలు చేస్తుంటే ఆయన ఏం చేద్దాం అనుకున్నారంట పట్టుకుందాం అనుకున్నారంట ప్రయత్నం చేస్తా ఉన్నారంట 8:59 కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుట రాళ్ళు రువ్వుటకు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దేవాలయంలో దాగి ఏమండి ఎందుకు రాళ్ళే చంపేస్తారండి ఎందుకు రాళ్ళు రువ్వేస్తారండి ఎందుకు రాళ్ళు ఇసురు కొడతారండి చెడ్డ పని చేస్తేనా మంచి పని చేస్తేనా తప్పుడు పని చేస్తేనా ఉపయోగపడే పని చేస్తే చేస్తారా ఇంతకీ ఈయన చేసిన తప్పు ఏదైనా ఒకటి ఉందని చూపించమని నేను అడిగితే ఎవడని చూపించాడా నాలో పాపం ఉందని ఎవడని రుజువు చేయగలరా అడిగితే ఎవరైనా నేరస్థాపన చేయగలిగారా ఏమీ లేని వ్యక్తిని ప్రజలందరూ చూస్తూ ఉండగా రాళ్లతో కొట్టడానికి ప్రజలందరూ ఏకమైపోయారంట అంత పొజిషన్ గా అతని మీదకి దాడి చేసేస్తా ఉన్నారు 10:39 వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను ఎందుకు పట్టుకోబోతున్నారు ఒకవేళ ఆ టైంలో యేసు ప్రభు దొరికితే ఏం చేస్తారు మనలో అన్నమాట ఈయనకి ఏమైనా ఫేమ్ ఉందా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఈయనకి సంబంధించి ఏమైనా లావాదేవీలు చేయడానికి ఏమైనా గ్రౌండ్ నెట్వర్క్ ఏమైనా ఉందా ఈయనకి ఏమైనా ఇతర విదేశాలతో ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా పోనీ ఈయన పట్టుకోగానే వాళ్ళందరూ వచ్చి అచ్చా చాలా కుదరదు విడిపించండి అని చెప్పేసి ధర్నాలు చేయటానికి ఏమీ లేని ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా వచ్చిన భూమి మీద ఉన్న ఒక వ్యక్తికి ఇన్ని టార్చర్లు పెడతా ఉన్నారండి 31 చదువునా 10:31 యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా మళ్ళీ రాళ్ళు చేతి పట్టు మళ్ళీ కొట్టాడని అంటే ఈయనకి ఎక్కడ నడవనివరా బతకనివరా హక్కులు లేవా మనిషి కాదా ఆ దేశ పౌరుడు కాదా యూదుడు కాదా వాళ్ళ నాన్నగారు యోసేపు కాదా వాళ్ళ అమ్మ మరియ కాదా యేసుప్రభు వంశం అక్కడ ఉంది కదా ఎవడు పుట్టాడో ఏం చేశాడో తెలుసు కదా అంటే ఒక ఎన్నిక లేని వ్యక్తిని ఏం చేస్తారట ఎలాగైనా అతన్ని ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు 11:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుండేది అదండి ఇంక స్టార్టింగ్ ఇంకా ఆ రోజు నుంచి ఆయన ఏం చేద్దాం అనుకున్నారట చంపేద్దాం ఎలా చంపేద్దాం ఏం చేస్తే చచ్చిపోతాడు ఎలా చంపాలి అనే విషయం ఆయన్ని పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు మంచి పని చేశాడు విశ్రాంతి దినం చేశాడితే పాపం అయిపోయింది జక్కి ఇంటికి వెళ్తేనేమో పాపులతోనూ వేసులతోనూ తింటున్నాడు అంటున్నారు దయ్యాలను నిలగొడితేనేమో బయజుబుల వల్ల అంటున్నారు లాజర్ లేపితేనేమో ఆయనతో పాటు సద్దాం పదని అంటున్నారు శిష్యులు శిష్యులు వెంబడిస్తుంటేనేమో ఆయన్ని శిష్యులే నమ్మట్లేదు మంచి పరిస్థితులు మంచి మాటలు ఏమైనా చెప్తుంటే తప్పులు ఎత్తుతున్నారు చిక్కులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి అతని మరణం కూడా అక్రమమైన తీర్పే రైట్ ఇప్పుడు వరకు మీకు బాగా విషయాలు అర్థమైపోయినాయి యేసు ప్రభువులో ఎన్నిక ఏమీ కూడా లేదు ఇప్పుడు యేసు మన కోసం జీవించాలి అని అనుకుంటాడా మీకు దండం అని వెళ్ళిపోతాడా ఏమనుకుంటాడు చెప్పండి ఇన్ని సిచ్యువేషన్లో వచ్చినటువంటి 30 ఏళ్ల నిండు యవ్వనం కలిగిన మనస్సాక్షి కలిగిన ఊహ తెలిసిన ప్రపంచాన్ని గురించి అర్థమైన ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడు చెప్పండి మీ పక్కన నువ్వైతే ఏం చేస్తావని కత్తి నూరేవు అణుబాంబు తయారు చేసేవు ఇంకేదైనా తయారు చేసుకుని మనిషి ఎలా ఉంటాడండి
ఏమీ అక్కర్లేదు. కుటుంబంలో కాపురం చేస్తున్న భార్య భర్తల మధ్య ఏమైనా ఒక చిన్న వర్షం వస్తే నిన్ను చేసుకున్న దగ్గర నుంచి పడతానే అంటే సాల్ రిచ్ పత్ ఏంటి నన్ను చేసుకున్నప్పుడు దరిద్రం నాకు నీ వల్ల నాక స్టార్ట్ అసలు ఇక్కడ ఇన్ని పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఆ వేదన కలిగిన వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మొట్టమొదటి విషయం నేను మళ్ళీ చెప్తున్నా శరీరము మనస్సు నలిగిపోవాలి కృప మాత్రం మరి యేసులాగా కదా మనం ఆలోచించుకోవాలి అందుకు నీకు యేసు గురించి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఫిలిప్పి పత్రిక 2:8 ఫిలిప్పి 2:8 మరియు ఆయన ఆకారమంద మనిషిడిగా కనబడి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు షేప్ లో ఎలా ఉన్నాడు ఇప్పుడు మనిషిడిగా మీ పక్కన చెప్పండి మీలాగని మనలాగని నాలాగే అని మనలాగే కనబడ్డాడు ఓకే మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను ఏం చేసాడు మీకు ఏమర్థమైంది పక్కలకు ఒకసారి చెప్పండి మరణమొగునంతగా అంటే మళ్ళీ మామూలు మరణం కాదు ఏ మరణం రారా తేల్చుకుందాం అన్నం శిలువ మరణం పోలీస్ స్టేషన్ ని ఎంత చూస్తానన్నం శిలువ మరణం ఇన్ ద లా ఆఫ్ కోర్ట్ అని డైలాగ్ లేడు శిలువ మరణం ఏం చేస్తానో చూడు మూడు చెరువులు నీళ్లు తాగిచ్చేస్తాను అందాక ఆవిడ ఆయన నన్ను అన్నాడు మూడు చెరువులు అంటే ఎన్ని గాలండి అన్నాడు మెంటలేట్ నీకు ఆవిడ ఏదో డోటీ డైలాగ్ వేసింది నువ్వు దానికి మూడు చెరువులు లెక్కేసుకుని తాగుతావేంటి మూడు లీటర్లు తాగేటట్టు కడుపు పగిలి చేస్తావు ఆవిడే మూడు చెరువులు అందనుకో ఏంటి బాట డైలాగ్ యొక్క ఉద్దేశం ఏంటి నిన్ను మాత్రం నేను మనశ్శాంతిగా ఉంచాను ఓరికే తాగేస్తే ఏమైపు పరిగెడతా ఉంటాం ఖాళీ అవగానే పోసేస్తే ఖాళీ అవగానే పోసేస్తే ఏమవుతాడు మనిషి చాలా నరకం చూసేస్తాడు ఫుల్గా ఏసీ ఏసీ నేను బయటకు వెళ్ళకపోతే ఏమవుద్ది ఇదంతా మళ్ళీ ఫెనాలే పరిస్థితి అది సో అలాంటి పరిస్థితులు ఆయన తను మరణమొగినంతగా సిలువ మరణమొగినంతగా తను తాను ఏం చేశాడట ఎంత ఏం చేసుకున్నాడు ఆయన మళ్ళీ చెప్పండి మళ్ళీ శరీరం ఏమైపోతుండదో పక్క లోపల నుంచి మాట్లాడుతుండదా లేదా ఇలా ఇలాగో అందే ఇలాగంటాడు పట్ 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 పంటది అప్పుడు పట్ 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 సౌండ్ వచ్చిందా వస్తుంది ఈ రెండూ రాకుండా కొన్ని సౌండ్లు వస్తుంటాయి లోపల బయటికి రావు లోపల 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 ఆడుతూ ఉంటుంది ఎప్పుడు దొరుకుతుందా సందర్భం ఏం దొరుకుతుందో దానిలోంచి వేణ వాయించేద్దాం అన్నట్టు ఉంటుంది అయితే ఆయన ఏం చేశాడంటే శరీరధారి అయిన దినాలలో బాగా తగ్గించుకున్నాడు చూడండి ఒకసారి 5:7 హెబ్రీ పత్రికలు ఏం చెప్పాడు ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో త్వరగా చూద్దాం హెబ్రూస్ 5:7 మహారోదనముతోను ఆయన ఏంటట మహారోదనముతో బాడీ ఉన్న రోజుల్లో ఫుల్ బాడీ మనలాంటి శరీరం కలిగినటువంటి యేసు మహా రోదనముతోను కన్నీలతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఒక్క రికమెండేషన్ నేను గనక ఒక్క ఫోన్ గనక కొడితే అనలేదే ఆ ఫోన్ నెంబర్ నెంబర్ ఎంతో తెలుసా 100 ఏమవుద్ది ఎంత రాత్రి నువ్వు 100 డైల్ చేసినా కానీ సివిల్స్ నీ ముందు వచ్చేస్తారు ఏం జరిగింది కనుక్కుంటారు ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నేను మార్నింగ్ పోలీస్ స్టేషన్కో లేకపోతే రాత్రి అక్కడ ఏమైనా అవసరమైతే దాన్ని ముందు సబ్సైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను యేసు ప్రభువుకి ఏ రకమైన పరిస్థితుల్లోనైనా ఏ సందర్భంలోనైనా ఏమైనా చేయటానికి కావలసిన అర్హత కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తనను తప్పించగలిగిన దేవుని వైపు వెళ్ళాడా మనుషుల బలాన్ని ఆశ్రయించాడా మళ్ళీ చెప్పండి మన బలం ఏంటి ఎవరు పెళ్ళి అవ్వనంత వరకు ఆడపిల్లలు మగపిల్లల యొక్క బలం ఎవరు తల్లిదండ్రులు ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత స్త్రీలకు చెప్తున్నాను ఆడపిల్లలకు చెప్తున్నాను మీ బలం ఎవరు భర్త గట్టి చెప్పండి మీకు అమ్మా నాన్న బలం ఉండొచ్చా ఉండకూడదు ఒకవేళ ఏ పరిస్థితుల్లో అమ్మా నాన్న మీకు బలమైనా మీరు పాపము చేస్తారే తప్ప పరిశుద్ధులు ఎవరు అలా చెయ్యిచ్చేశారంటే అర్థం ఏంటి యువర్ నో మోర్ కన్సర్న్ టు మీ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ యువర్ హ్యాండ్ టు దిస్ మ్యాన్ ఈ మనిషి నిన్ను పోషించగలడని నిన్ను జీవింపచేయగలడని నిన్ను కాచుకోగలడని నిన్ను భరించగలడని నిన్ను పెంచగలి పోషించగలడని నీ ద్వారా తన జీవిత ధర్మాన్ని నిర్వహించగలడని మేము ఒప్పుదలతో మీ చెయ్యి ఇచ్చేస్తున్నాం దట్స్ ఆల్ ఇంకా అక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళిపోవాలి పొరపాటును కూడా అమ్మాయికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని కానీ ఎక్కడున్నావు అని కానీ తిన్నావో ఉన్నావో అని కానీ వచ్చేయి అని కానీ పొరపాటును కూడా మాట్లాడకూడదు అది అధర్మం ఓకే ధర్మం అది కాదు చెడు ఇంటికి వచ్చింది సచ్చి ఇంటికి వచ్చింది చేర్చుకోవాలి మళ్ళీ అది ధర్మం
బిడ్డ అంతేగాని చెడగొట్టి చెడిపి దాన్ని సంగతి చూద్దామని చెప్పి మళ్ళీ వెనకలాగకూడదు. దానికి కోర్టులు దానికి 498లు రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అసలు స్టేజ్ అసలు పదమే లేదు. క్రైస్తవ వివాహంలో రెండో పద్ధతే లేదు. మీరు సపరేట్ అయిపోవటం. పురుషుని యొక్క బలం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల భార్య, భార్య బలం. పురుషుడు తల్లిదండ్రులు పెళ్లి కాకమునుపు ఎవరు బలం? తల్లిదండ్రులు బలం. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అతనికి పూర్తి బలం ఎవరవుతారు? ఎందుకంటే తలకి ఏం యాడ్ అయింది? బాడీ యాడ్ అయింది. ఆ బాడీ డిటాచ్ అయిపోయింది. తల్లిదండ్రులను విడిచి తన భార్యను ఏం చేయాలి? దాని అర్థం ఏంటి? విడిచిపెట్టమంటే పట్టుకుని వెళ్ళడం అనే అత్తమామను పట్టుకోమని అమ్మ నాన్న వదిలేసి రెండూ కాదు, అలాగని అందరినీ వదిలేమని కాదు, వాళ్ళందరి బాధ్యతలు చూడాలి. అట్ ద సేమ్ టైం మోర్ ప్రయారిటీ టు వైఫ్. బలం ఎవరు అవుతారు ఇప్పుడు? భార్య అవుతారు. అందుకే చాలా మంది ఏమంటారంటే పెళ్లి చేసుకున్నాక నా కొడుకు మారిపోయాడు అని అంటారు. మారాలి, మారకపోతే నిన్ను మార్చాలి. ఎందుకంటే నీదో ప్రాబ్లం ఉంది. నువ్వు ఆ కుటుంబాన్ని సంసారం చూస్తూ సంతోషంగా లేని స్త్రీ, తన భర్తతో సంతోషంగా లేని స్త్రీ తన భార్యతో సంతోషంగా ఉన్న కొడుకును కూడా చూసి ఓరలేదు. చాలా డేంజర్ అది. ఏంటి తప్పు చెప్పారనుకుంటున్నారా? కరెక్టే చెప్పాను. మేము అనుభవిస్తున్నాం బాధలు. మా దగ్గరికి వచ్చి చెప్పిన ఏడుపులు ఏంటంటే అసలు ఎందుకు చేశానరా పెళ్ళని ఇంతకుంది? ఆవిడ సంతోషంగా ఉండదు, కొడుకును సంతోషంగా ఉంచదు. కొడుకు సంతోషంగా ఉంటే నిప్పులు పోసేద్ది అంతే. సరే దాని మాట అలాగే ఉంచండి. అక్కడ కొడుకు సంగతి వదిలేండి, పక్కింట్లో కూడా ఎవరిని సంతోషంగా ఉంచదు. అక్కడితో కాదు, వీధిలో కూడా ఎవరిని సంతోషంగా ఉంచదు. నిప్పులే ఏంటో ప్రాబ్లం ఏంటంటే తన జీవితంలో సంతోషం అనిపించినప్పుడు ఇంకోడైనా సంతోషిస్తే నేనెందుకు కూరుకో? ప్రపంచంలో యుద్ధాలన్నీ కూడా స్త్రీల వల్లే జరిగాయని ఒక టాక్. నన్నేమనకండి, నాదేం కాదు. అందరూ అనుకుంటున్నారు చెప్పాను, మీకు కాకపోతే మానేయండి. మీరు కాదు కదా, మీరెందుకు నన్ను అన్నట్టు ఫీల్ అవుతారు? మీరు కాదు కదా, రైట్. ఒకవేళ అయ్యారా సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడు మనకు దేవుడు మధ్యవర్తి, జాగ్రత్త ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఆయన మరణం మొగ్గినంతగా తను తప్పించడానికి ఎవరైతే చూశాడు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే చూశాడు? దేవుడు చూశాడు. మరొక రిఫరెన్స్ కూడా చెప్పేస్తాను. 2 కొరింథీ పత్రిక 5:15 ఈ వచనాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. 2 కొరింథియన్స్ 5:15-16 జీవించే వారికి మీదట తమ కొరకు కాక. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బతికేద్దాం అనుకుంటున్నటువంటి వారు, జీవిస్తుందాం అనుకుంటున్న వారు మన కోసం కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తమ కోసం చనిపోయిన తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము కదా. అందరి కోసం చనిపోయాడు కదా ఇక్కడ. ఇక్కడ కులం మతం గాని ప్రాంతీయత గాని భూమి మీద పలానా ప్రదేశం గాని ఏం లేదు కదా, అందరి కొరకు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా. ఈ పదం కరెక్ట్ గా అర్థం కాకపోతే మీకు వాక్యమే అర్థం కాలేదు. యేసు ప్రభు ఇప్పటికి తెలియనట్టు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు విన్నట్టే ఉంటారు కానీ మీరు అనుభవించరు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఇక మీదట శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఇక మీదట శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. అంటే ఏంటో తెలుసా? ఆ పదంలో రెండు తిరకాసులు ఉన్నాయి కానీ చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు వరకు మేము యేసు ప్రభుని ఎరిగామా ఎరగలేదా అన్న విషయం దగ్గర డిస్కషన్లో ఒక స్పష్టత ఎలా ఇస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి అనుభవంతో పైనుంచి చెప్పిన అనుభవాలు, ప్రారంభంలో 8:01 నుంచి ప్రారంభించిన అనుభవంతో కూడిన యేసుని మనం ఎరిగాం అంతేనా? అలాంటి మనిషి ఎక్కడైనా ఒకడు ఉంటాడని మీరు ఎరుగుదరా? భూమి మీద ఎవరైనా ఒక మనిషి లాంటివాడు ఉన్నాడని మీరు చూపించగలరా? మీ వీధిలో ఎవరైనా కనపడ్డారా? ఎందుకులే మీ ఇంట్లో సంగతి చూడండి, ఎవరైనా ఉన్నారా? ఇలా డేసులు ఉంటారా ఉండరా? ఉండగలరా అసలు? ఏమైనా సాధ్యాసాధ్యాలు ఏమైనా ఉన్నాయా? అది అంటున్నాడు ఇక్కడ. కావున శరీరీతిగా వినిన ఎవరిని కూడా మేము అలాగ ఉండే శరీరాన్ని ఎప్పుడు కూడా మేము ఎరగము. ఇంక మేము చూడలేము, ఇంక మేము తెలుసుకోలేదు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడలా. కాదు, మళ్ళీ అదే వచ్చిన 16 కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఎరగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. అంటే శరీరంతో అలాంటి మనిషి ఒకడు ఉంటాడని, ఉండగలడని, ఉండడానికి మాదిరి అవుతాడని మేము యేసుని చూసినట్లుగా ఇంక ఎవ్వండి చూడలేం. ఎవరినైనా చూడాలంటే మనుషుల్లాగే చూస్తాం కానీ యేసు ప్రభులాగా ఎరగం. యేసు ప్రభుని ఎలా ఎరిగామంటే అంత పరిస్థితుల్లో, అంత హ్యూములేషన్స్లో, అంత నలుగుడులో, అంత బాధలో, అంత వేదనలో, అన్ని పరిస్థితులలో అసలు ఎలా జీవించాడు? అసలు ఎలా ఉంటాడు మనిషి అన్నాడు? మనిషి రూపంలో దేవుడు వచ్చేస్తే ఎలా చేసేస్తాడు? అలాంటి పరిస్థితులు అతను ఎలా ఉంటాడు? అది ఆ సమస్య. నిజానికి మనలో ఎవరైనా
ఏదైనా మనం మాట్లాడుకునేటప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా మాటలు జరుగుతూ ఉండేటప్పుడు నేను ఏమన్నా అన్నాను అనుకోండి, నేను ఏమన్నా చేశాను అనుకోండి, టక్కని మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఈడు పెద్ద యేసు ప్రభు మరి అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ఎరిగినట్లుగా నన్ను ఎరగట్టలేదు. ఒకవేళ మనం కూడా మనం చేసేటప్పుడు కొన్నిసార్లు చేయలేనప్పుడు ఏమంటారు, ఏ నేను ఏమన్నా యేసు ప్రభుని అనుకున్నా ఏంటి అవి నీటి మీద నడిచి వెళ్ళిపోవడానికి అంట. అంటే ఏంటి, యేసు ప్రభు ఎరిగిన నీటి మీద నడిచిన యేసు లాంటి ఈ వ్యక్తిత్వము నా దగ్గర లేదు కాబట్టి నేనే ఒప్పేసుకుంటూ నేను యేసుని ఎరిగాను, కానీ యేసు లాంటి వ్యక్తిగా నేను మారలేదు, నన్ను మీరు చూడక్కర్లేదని మనమే చెప్పుకుంటున్నాం. యేసులాగా ఎరుగుట, యేసుని లాంటి పరిస్థితులను మనం ఎరుగుటకు ఎప్పుడూ కూడా అలాంటి మనిషిని మనం చూడలేదు బాబోయ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తాను చూడండి, అసలు యేసు మన శరీరంలో ఉండే పరిస్థితులు అన్నింటిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి పరిస్థితుల్లో ఉండే ఇలాంటి శరీరంతో ఉన్నవారు, అంటే యేసు ప్రభు లాంటి శరీరమే కదా మనది కూడా, రక్త మాంసాలే కదా, 204 ఎముకలే, అదే 85 కేజీ వెయిట్, 5.11 ఇంచెస్ హైటు, ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూపు, యేసు ప్రభు క్వాలిఫికేషన్స్ సేమ్, ఇలాంటి మనిషే కదా మనలాగే ఉన్నాడు కదా ఆయన, రక్త వంశాలతో కలిగి ఉన్నాడు కదా. అలాంటి శరీరంతో ఉండేటువంటి వ్యక్తి, ఆయనలాగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇంక్లూడింగ్ మెల్ గిబ్సన్ తీసినటువంటి ఏమంటది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనం చూస్తే ఆయన యేసు ప్రభువా కాదు, లాంటి నిజానికి అది కూడా కదా, అదంతా యాక్టింగే కదా, డబ్బింగ్ యాక్టింగే కదా, రైట్. యేసు ప్రభులాగా సాత్వికంగా స్పందించారా, స్పందించగలడు ఎవరైనా, లేదు. యథార్థంగా సహాయం అందించగలరా, యేసులాగా అలాంటి పరిస్థితులు యథార్థంగా సహాయం అందించగలమా, అందించలేము. యేసులాగా నీతిగా ఉండి దేవునితో సంబంధం కలిగి ఉండగలమా, ఎస్ఆర్ నువ్వు చెప్పరేటండి, లేదు. పోనీ అలాంటి పరిస్థితుల్లాగా యేసు ప్రభులాగా మానవుల బాధలు అర్థం చేసుకుని సహాయం చేయగలమా, చేయగలమా, చెయ్యలేము. ఆయనలాగా బాధల్లో ఉండి అంత పరిస్థితుల్లో ఉండి కూడా తన టార్గెట్ తన మిషన్ని కంప్లీట్ చేయాలి, చేయగలమా, చేయలేము, రైట్. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే విషయాలు నన్ను మిమ్మల్ని అడుగుతున్నాను, గబగబా సమాధానం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోండి. కావాలని మిమ్మల్ని తిట్టి టార్గెట్ చేస్తే, మీరు వినాలనే తిడతా ఉంటే, మీకు తెలియాలనే ఆ పని చేస్తూ ఉంటే, కావాలనే నీ వైపే పింగ్ పింగ్ పిన్ పిన్ పొడుతూ ఉంటే, యేసులాగా స్పందిస్తారా, మీ పక్కన అడగండి. మీ రియాక్షన్స్ నేను అడగట్లేదు, యేసు ప్రభులాగే గుర్తుపెట్టుకోండి. ఎలాగా, 2:8 ఫిలిప్పి, తను తాను ఏం చేశాడు, విడిపించగలిగిన వాడిని ఎవరు, దేవుని వైపు చూశాడా, మనుషుల వైపు చూశాడా, సో అలాగే జీవించడమే, ఇంకేం చేయొద్దు, సింపుల్. మిమ్మల్ని మీరేం చేయాలి, తగ్గించేసుకోండి, దేవుడి వైపు మొరపెట్టేసుకోండి, ఇంకెక్కడ ఎవరి మీద ఏమి స్పందించుకోకండి, ఓకే, ఎస్ ఆర్ నో. ఇప్పుడు చెప్పండి, కావాలనే తిడుతూ ఉంటే, కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటే, నీ పేరు పెట్టే చెప్తూ ఉంటే, నీ గురించే వినాలని చేస్తూ ఉంటే, నీ కోసమే పొడుస్తూ ఉంటే, ఎస్ఆర్ నో, తగ్గించుకుని ఏడుస్తావు దేవుని దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గర ఏడుస్తావు, ఏమండి ఒక 4 రోజులు బాగానే ఉంటుందండి, ఏది ఈ వాక్యం ప్రభావం పోయేంత వరకు, సెంటు పోయేంత వరకే కదా, మళ్ళీ కొడతాం కదా బాడీ స్ప్రే, అప్పుడు ఏం చెప్తారంటే, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుది, ఏమండి మీ అమ్మ, ఏ మా అమ్మ మంచిదిలే, ఏమండి మీ అమ్మ, మా అమ్మ గురించి మాట్లాడతానా, మా అమ్మ గురించి నాకు తెలుసు, ఏమండి మీ అమ్మ మాట్లాడొద్దన్నానా, ఏం నన్ను మాట్లాడినెవరు, నన్ను పెళ్లి చేసుకున్నారా లేదా, మీరు నా బాధ మీరు పట్టించుకోక అక్కర్లేదా, ఎవరితో చెప్పుకుంటాను నేను, Hebrews 5:7, ఎవరితో, తను విడిపించగలిగిన వానికి ఎవరు, భర్త, అన్నానా, అలమ్మ, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, సరే ఏయ్ మాట్లాడదన్నానా, ఏమండి మీరు నన్ను నోరిప్పట్లేదు, ఇదిగో మీరు ఏదైతే చెప్తున్నానో మీరు పట్టించుకోకపోవట్లేదు కాబట్టి ఆడియో రికార్డ్ వినండి. మనకి ఇది ఒకటి అలవాటు అయిపోయింది, ఈ మధ్య ఎక్కడ పడితే ఎలా రికార్డులు చేస్తున్నారో తెలియట్లేదు, అవతరాలు ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు, అవతరాలు మాటలో తీసుకుంటున్నారు, వాయిస్ వచ్చేస్తుంది, వీడియోలు వచ్చేస్తున్నాయి, ఏది పోలీసు వాళ్ళు ఆ కంట్రోల్ ఎవరో తీసుకుంటారట, ఎవరో సైబర్ క్రైమ్ వాళ్ళలాగా మొత్తానికి, ఇయో ఇను మీ అమ్మ ఏం చేస్తుంది, హే ఫోన్ లేదు గడిది గడిలేతే అన్నాడు అనుకోండి, సరే సందర్భం వస్తుంది చూస్తావు. నెమ్మదిగా అదే పరిస్థితి జరుగుతూ, అదే పరిస్థితి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే భర్త కూడా ఒకరోజు నమ్ముతాడు, ఏమంటాడు, నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలియదు అనుకున్నావా, కానీ ఏం చేయను మా అమ్మ కదా కాబట్టి అడ్జస్ట్ అయిపో అన్నాడు అనుకో, ఇవన్నీ ఇని ఇని అడ్జస్ట్ అయిపో అన్నాడు అనుకో, ఏం చెప్తారు, ఏం చెప్తారు, వేరే ఇల్లు తీస్తే కాపురం చేస్తాను, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇందాకే చెప్పాను మీకు అమ్మ
ఇల్లు పోయింది నీ భర్త దగ్గరికి వచ్చేసావని వెళ్ళిపోతాను, లేకపోతే ఇక బెదిరించడం, లేకపోతే ఉప్పు సత్యాగ్రహం. ఇది ఉప్పు సత్యాగ్రహం, కిచెన్ సత్యాగ్రహం, అన్ని జొమాటో సత్యాగ్రహాలే. ఇంట్లో వండిన తండ్రో ఆర్డర్ చేసి తెప్పిస్తుంటే బిల్లాడు కట్టాలా? ఏం చేస్తారు మరి చచ్చినట్టు? బాగా ఉండేటప్పుడు పాస్వర్డ్లు అన్ని ఇచ్చేస్తారుగా, ఆ తర్వాత పాస్వర్డ్లు మార్చేలోపు బిల్లు బోర్డ్ అయిపోద్ది కదా, మూసుకుని కట్టబడ్డ. ఏమంటే మీ ఆవిడ అటునుంచి, అమ్మ ఇటునుంచి, మీ అమ్మ ఇటునుంచి ఆవిడ ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు మరణమును విడిపించగలిగిన వానికి యాచనలను పన్నీళ్లను విజ్ఞాపనలను సమర్పించి ఆయన తగ్గించుకుని శ్రమలో ఏం పొందాడట? మనం విధేయత పొందుతామా, పొగరు గీర పొందుతామా? సింపుల్. నెంబర్ టూ, తప్పులు మోపి నిందిస్తూ వెతికిస్తూ నిన్ను ఇరికిస్తూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? నీ వల్లేనే, నీ వల్లేరా, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ మీదే, నీ కోసమే, నీ వల్లే, నీ వల్లే. ఓ నాలుగు రోజులు ఓపి పడతారండి. ఆ తర్వాత పిల్లలు కూడా ఏమవుతారు తల్లిదండ్రుల మీద? తిరగబడతారు, చెయ్యి లేపుతారు, కాళ్ళు లేపుతారు. ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి మన దగ్గర చికెన్ తింటారు, మన దగ్గర బూస్ట్ తాగుతారు, మన దగ్గర మటన్ తింటారు, బిర్యానీ తింటారు, మన ఎదురు ఒళ్ళు పెంచుతారు, మనలాగా తయారవుతారు. పొరపాటు ఏమైనా బుద్ధి చెప్పబోతే గుద్దనంటే అన్నాడు అంతే. మన సొమ్ము తిని మన కడుపులో నుంచి వచ్చి మన రక్తం అంతా తాగేసి ఎదురుగా నిలబడి 50కి 2 మార్కులు ఏంటరా అంటే మూతి పుల్లు రాలిపోతాయి అంటావా? 50కి 2 తెచ్చిన అన్యాయానికి నీ కట్టిన ఫీజు 2 లక్షలు, ట్యూషన్ 35,000, టైం మాత్రం ఎంత కాళ్ళకు కాచుని ఆడి పక్కన కూర్చుని నానా చదువుతున్నావా అనుకుని నీకు నిద్ర వస్తున్నా బైబిల్ చదువుతున్నా టేసాలు వేస్తున్నా కూడా ఆడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఫోన్ కిందెట్టేసుకుని పైన పేజీ కింద పేజీ, కిందేమో స్క్రోలింగు పైన ఏమో టర్నింగు. పెచ్చోళం మనమే, మన సొమ్ము తిని ఇప్పుడు అడి ఏమంటాడు చెప్పండి? మనల్ని పిల్లలు ఏమంటారు ఎదిగిన తర్వాత? ఒక పాప అయితే అంది నన్ను ఇంత ముద్దులాగా ఎందుకు కన్నావే అంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్ మీడియం అనుకుని మిగిలిన పిల్లలిద్దరిని ఏమో తెలుగు మీడియం వేసి నిన్ను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం అయితే ఆకరదాను అని ఇప్పుడు నన్ను ముద్దులాగా ఎందుకు కన్నావు అని అడుగుతావు? బుర్ర పెరక్క, నీ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టేసిన అమ్మన ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఫుల్గా తప్పులు మోపు మోపుతుంటే పిల్లలే తిరగబడతారు. మరి రోజు నిన్నే పిన్ పాయింటింగ్ ఇరికిచ్చేస్తూ ఉంటే మీలో ఎంతమంది తగ్గించుకుని విధేయత నేర్చుకుని తుమరణం తప్పించువానికి ఏసువైపు చూచుచు ప్రార్థనలు యాచనలు కన్నీళ్లతో విధేయత నేర్చుకుని నువ్వు మళ్ళీ శ్రమ ద్వారా ఎవరికైనా వినపడుతుందా? వాక్యం వినపడుతుందా? ఏం చేయాలిక? పంచాయతీలు పెడతావు వచ్చి ఎవరిని ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్తావు. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు నీ ఇంట్లో పంచాయతీ ప్రారంభమైందంటే నీ కన్నీళ్ళను దేవుడు చూడాలనుకుంటున్నాడు అంతే. నువ్వు ఆయన వైపు తిరగాలంతే, ఆయన దగ్గర మొరపెట్టాలంతే, అంగలార్చాల్సింది అక్కడే. యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? మనం అదే చేస్తాం. మూడో విషయం, ఎవరేమనుకున్నా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్స్ నా ముందున్నా ఎలాంటి నలిగిపోతున్నా ఎలాంటి బాధపడుతున్నా ఎలాంటి తిడుతున్నా ఎలాంటి అవమానపరుస్తున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం అనుకున్న సహాయం చేస్తాను అన్నాడు అనుకోండి మీ ఆయన. ఆయన అనుకున్నది చేస్తాను అన్నాడు అంతే. మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? తిరగబడతారు. మాట్లాడుతున్నారా? మీరు ఏం మాట్లాడినా ఆయన ఏమన్నాడంటే నువ్వేమైనా అనుకోమ్మా నేను డిసైడ్ అయిపోయిన ఇచ్చేస్తాను అన్నాడు అంతే. ఈ నీ స్ట్రైక్లకి లోంగడో, నీ ధర్నాలకి డోంట్ కేర్, నీ మాటలకి నో వాల్యూ. అతను చేద్దాం అనుకున్న పని అదే పనిగా చేస్తాను అని ఆమె కూడా అనుకుంటే ఆ మొండితనంగా నిలబడితే ఆ సహాయం చేయటానికి నిర్దేశించబడిన రీతిగా నేను ఇలాగే చేస్తాను అని అంటే మారని వ్యక్తిత్వంలో సహాయం సహాయం నేను హెల్పింగ్ గురించి చెప్తున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా సహాయం చేస్తాను అని అంటే మనం ఆ వ్యక్తితో సంబంధం కలిగి ఉంటామో పోగొట్టుకుంటామా? ఏమంటాం చెప్పండి? నీకు నచ్చినట్లుగా జరగకపోతే అది నా ప్రశ్న. నీకు కావలసినట్లుగా నువ్వు అనుకున్నట్లుగా నువ్వు కోరుకున్నట్లుగా జరగకపోతే ఆ వ్యక్తితో మనం ఆనందంగా ముఖం విప్పారుంటామా తిప్పుకుని ఉంటామా? మాట్లాడరా? ఎత్తిపెట్టేస్తారా? ఎదురుపడిపోతారా? ఏమిటో ఆడల గురించి అడగట్లేదు, నేను మొగల గురించి మాట్లాడుతున్నాను. ఎక్కువ అలగడం ఎవరు వెళుతారో తెలుసా? మీరేమో ఆడవాళ్ళు అనుకుంటున్నారు కదా, కాదు, జీవులు మీరే. అలుగుడంతా ఇక్కడ మగోళ్ళ దగ్గరే ఉంటుంది. వీళ్ళు ప్రారంభించేటప్పటికి వీళ్ళు పీక్లో ఉంటారు, అప్పటికే మీరేం ప్రారంభించక్కర్లేదు, ఆల్రెడీ పైన ఉంటారు. అర్థం చేసుకోండి,
యేసు ప్రభువుకి అందరూ అన్యాయం చేసినా హింసించినా దూషించినా ఇరికించినా కొడదామని చూసినా చంపుదాం అనుకున్నా సాయం చేస్తాడా చేయడా ఏంటో ఏంటి మీరు యేసుప్రభు చూసారేటి మరి మీకెలా తెలిసిపోయింది అంటే మనం పొందుకున్నాం కాబట్టి కదా అప్పుడు నువ్వేం చేయాలి అడగండి మీ పక్కన మీరేం చేయాలని ఆయనలాగే చేయాలి ఇంకేమైనా చేయాలా చేస్తున్నారా అని అడగండి ఏడు చేస్తున్నారా ఒక్కడైనా ఉన్నాడు ఏటి మనిషి ఇప్పుడు నేను విషయం చెప్తాను వినండి నాకు విన్నారా మీ పక్కన చెప్పండి వినమండి నాకు వినండి వ్యక్తులతో సంబంధం కానీ జాగ్రత్తగా వినండి పదం వ్యక్తులతో సంబంధం వ్యక్తులతో సమాధానం వ్యక్తులతో సహవాసం వ్యక్తులతో సంతోషం వ్యక్తులకు నేను చేసే సత్క్రియ వ్యక్తులతో నాకుండే సఖ్యత వ్యక్తుల మధ్య నేను జీవించే సత్యాన్ని పోగొట్టుకుంటే దేవునితో అనుబంధం తెగిపోద్ది కాబట్టి నేను పోగొట్టుకోను ఇది యేసు లక్ష్యం మన సంగతి ఏంటి అపహాసులకు దూరంగా ఉండమన్నారు కదా దుష్టుల మార్గం వెళ్ళొద్దన్నారు కదా వాళ్ళు మీకు పాపులు కదా మార్గంలో నోరు మూసుకుని యేసుప్రభు చేసినట్టు చెడు నేర్చుకో వాళ్ళు పాపులే వాళ్ళు దుష్టులే వాళ్ళు దుర్మార్గులే వాళ్ళు లోకస్తులే వాళ్ళు జారులే వాళ్ళు లోకంలో అన్యాయస్తులే వారు అక్రమార్కులే కానీ నీ సంబంధం దేవునితో తెగిపోకుండా ఉండాలంటే నూతన నిబంధన క్రైస్తవంలో క్రీస్తు చేసినట్టు మీరేం చేయాలి దుష్టులు ఎడల ఆయన ఎలా ఉంటాడు చెప్పండి దయగలిగిన దేవుడిగా ఉంటాడు మరి నీకేం దుష్టులు తేడానా అంటే మనం ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అంటే నీకు నచ్చిన వాళ్ళతో ఉండడం నీకు నచ్చిన వాళ్ళతో ఉండకపోవటం యేసుక్రీస్తు క్రైస్తవ్యమేనా నేను మళ్ళీ చెప్తున్నా నాకు వ్యక్తులతో సంబంధం కానీ సమాధానం కానీ సహవాసము కానీ సంతోషము కానీ చేసే సత్క్రియలు కానీ నా సఖ్యత కానీ నా సత్యాన్ని కానీ ఎవరితోనైనా లోకంలో ఒకళ్ళతో పోగొట్టుకుంటే నాకు అల్టిమేట్ ఎవరితో పోద్ది ఇప్పుడు మీ పక్కన అడగండి మీ ఫుల్గా దేవునితో ఉందా అని ఉందా ఉందా ఎవరి మీద కోప్పడచ్చా పడకూడదు ఎవరినైనా ద్రోహి అనొచ్చా అనకూడదు ఎవరికైనా తీర్పు తెచ్చచ్చా ఎవరైనా శత్రువు ఉండొచ్చా అసలు క్రైస్తవుడికి మరి నీ జీవితంలో యేసు ప్రభు లాగా అడిగినవన్నీ నువ్వు పొందేసుకుందామంటే మరి నీ శరీరము ఆత్మ నలగకుండా నీ మనస్సు నలిగిపోకుండా కృపలో నువ్వు జీవించడం అంటే ఏంటనుకుంటున్నావు అదే రైట్ ఐదో విషయం చెప్తాను ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా జాగ్రత్తగా వినండి అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ స్థితిలో అన్నారో ఏ బాధలో వేదనలో ఉండి ఆ పని చేయాల్సి వచ్చిందో ఏ దుఃఖం కష్టంలో ఉండి వాళ్ళు ఆ పని చేశారో ఏ సందర్భంలో వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో ఏ నిస్పృహలో ఏ రకమైనటువంటి నిరాశలో వాళ్ళు ఆ పని చేశారో అని ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ మీద నేను ఏ దోషాన్ని పెట్టుకోను వినపడిందా వాళ్ళు నాకు చేసిన హాని బాధ తిట్లు మాటలు క్రియలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఎక్కడో చోట మనకి పడని ఉంటాయి కదా ఒక వ్యక్తి నన్ను ఏదో అన్నాడండి వెంటనే నేను ఏమనుకుంటా అంటే నీ నోరు అన్నాం ఎందుకు అలాగన్నాడు ఏ పరిస్థితులు అనాల్సి వచ్చిందో ఏ బాధలో ఉండి ఆ మాట అన్నాడు ఏ కష్టంలో ఉండి అతను అలా స్పందించాడు అయ్యయ్యో మనం దాని గురించి తీర్పు తెచ్చుకూడదండి అనుకోవాలంట ఎవరు ఉన్నారా ఏంటి అలా అలా చూస్తారండి అందరూ ఎవడన ఉంటాడా మనిషి అన్నాడు అన్నట్టు యేసుప్రభు ఉంటాడండి నువ్వు ఆరాధిస్తున్న యేసు నీకు మాదిరి అయితే ఆయన లక్షణం ఇది ఆయన గుణం ఇది ఆయన పనిది నువ్వు నోరు మూసుకోకుండా నోరు తెరిచేసి ఏసేనా రక్షకుడు అని పాటలు పాడితే కుదరదు నేను నీతోనే ఉంటాను సదాకాలం ఉంటాను నోటితో మాటలు మాట్లాడుకు హృదయం దూరంగా ఉందని పెదవులు దగ్గరతో స్తుతిస్తున్నావు తిడతాడు నిన్ను మరి నువ్వు మారకపోతే ఎట్లా రైట్ ఆరో విషయం నా రోజులు తక్కువ మై డేస్ ఆర్ వెరీ షార్ట్ ఏ రోజు నేను వెళ్ళిపోతానో తెలియదు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు నేను జీవించాల్సినట్లుగా ఎలా అయితే దేవుడు కోరుకున్నాడో అలాగే ఉంటాను నేను ఎవరి కోసమో కాదు నా కోసం మాదిరి అయిన యేసు కోసం అలాగే జీవిస్తాను అనే వాళ్ళు ఎవరిని చూసారా నా డ్రెస్ తక్కువ ఏ రోజు అయిపోద్దో నా దినం తెలియదు ఏ రోజు ప్రభు పిలుస్తాడో తెలియదు ఆయన వస్తాడో తెలియదు సో జీవించాల్సిన దినాల్లో నేను మాత్రం ఎవడేమనుకున్నా ఇలాగే ఉంటాను ప్రభు కోరుకున్నట్లుగా ఇలాగే జీవిస్తాను ఏ స్థితిలోనైనా నేను సిగ్గుపరచబడకుండా ఉండడానికే ప్రయత్నించేస్తాను నా ప్రభు దగ్గర మనుషుల దగ్గర ఎవరేమనుకున్నా పర్వాలేదు అని జీవించే వాళ్ళు ఎవరైనా కనపడ్డారా కనపడలేదు కదా ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి యేసుక్రీస్తు అయితే శరీరము మనసు నలిగిపోతున్నా కూడా ఆయన కృపను కోల్పోతాడా కోల్పోడు మనం ఏం చేయాలి మరి
ఇలాంటి సందర్భాలన్నీ మన ముందుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన ఎలాగైతే మరణమును తగ్గి మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడో, సిలువ మరణమగునంతగా తగ్గించుకున్నాడో, కృప కోల్పోకుండా మనతో సహాయాన్ని సహవాసాన్ని పెంచుకున్నాడో, మనం కూడా ఏం చేద్దాం? చేద్దాం వద్దా? మాట్లాడరేమండి? ఊరుకోని పాస్టర్ గారు వచ్చే వారం వరకు బతుకున్నప్పుడు చూద్దాం. ఈలోపు మాకు అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి. అందుకు ఆవిడ నీకు చెప్పేది అదే, నీ అప్పులు జబ్బులు జీవితకాలం ఉంటాయి, జీవించే దినాలు ఉండవు, నీకు రోజులు ఎక్స్టెండ్ అవ్వవు. ఉన్న రోజులో యేసుక్రీస్తు కోసం యేసు వలె బ్రతకటానికి నిన్ను నువ్వు కోల్పోకుండా నువ్వు జీవించే జీవితంలో నువ్వు చెప్పే కథలు, కబుర్లు, సాక్ష్యాలు, ఈ సంఘాలు, సహవాసాలు అబద్ధమైన జీవితంలో జీవిస్తూ నిజమైన నరకంలోకి తీసుకెళ్తాయి. ఈ భక్తే నిన్ను నరకంలోకి తీసుకెళ్ళద్ది. ఇదేమిటంటారు తెలుసా? వేషధారణ భక్తి అంటారు. ఎందుకు? ఆయన ఆశించినట్లుగా చేయకుండా, ఆయన కోరుకున్నట్లుగా చేయకుండా, ఆయన నచ్చినట్లుగా చేయకుండా, మీకు నచ్చినట్లుగా ఆయన అడ్డం పెట్టుకుంటే అది వేషధారణ కదా. ఈ భక్తి మిమ్మల్ని తీసుకెళ్ళి నరకంలో పడేసుకోకుండా మనం కాపాడుకుని ఆయన రీఛార్జ్లోకి వెళ్ళటానికి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? దిస్ ఇస్ ఎ బిగినింగ్, ఇది ప్రారంభప మాట విన్నావు, ఇది నీకు కష్టమే, ఇది నీకు బాధే, కానీ ఆయన చెప్పినటువంటి రెండో కొరింథీ 5:16 బాగా అర్థం చేసుకుంటే అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, వ్యక్తి ఉంటాడని నేను అనుకోవట్లేదు, కానీ ఆ వ్యక్తిని నేను మాదిరిగా పెట్టుకుంటే, ఆ వ్యక్తి మరణము నన్ను రక్షించిందని తెలిస్తే, ఆ వ్యక్తి యందు నేను విశ్వాసం ఉంచుతున్నానని ఒప్పుకుంటే, ఆ వ్యక్తి నామంలో నేను బాప్తిజం తీసుకుంటే, ఆ వ్యక్తి నన్ను నిత్యత్వం చేరుస్తాడని నాకు తెలిస్తే, ఖచ్చితంగా నేను ఆయన కోరుకున్న దానికి, ఆయన నచ్చిన దానికి నేనేం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు జీవించాల్సి ఉంటుంది. అలా జీవించకుండా నువ్వు నోటి మాటలతోనో, నీ బాడీ లాంగ్వేజ్తోనో, నీ పాటలతోనో, పదాలతోనో, మందిరంలో ఉండే టైంతోనో, నువ్వు చదివే బైబిల్తోనో వేషాలు వేసి దేవుని దగ్గర సంపాదించుకునే కిరీటం ఏమైనా ఉందనుకున్నావా? ఏమీ లేదు, శిక్ష తప్ప. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. ఇక నీ బ్రతుకులో ప్రతి దినము దేవుని పక్షంగా ఆలోచించాల్సిన దినంగానే మారాలి. ప్రభు కృపను అడుగుదాం.